ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఇటు ఎవరున్నారన్నది పాయింట్. నాడు వైఎస్, నేడు జగన్. అటు గుంపుగా, ఇటు సింగిల్గా. అటువైపు ఎంతమంది ఉన్నారన్నది కాదు, వాళ్ళు ఎదుర్కొంటున్నది ఎవరిని అన్నది ముఖ్యం. అటు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే. విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువ ఉంటే హీరో అంత బలవంతుడని చెబుతున్నట్లే. ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను స్మరణకు తెస్తున్నాయి కదా. అవును, నిజమే. అప్పట్లో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ ప్లస్ టీఆర్ఎస్ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాయి. మరోవైపు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆ రోజుల్లో గొప్పగానే కనిపించేది. దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది. చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్కు కాపులు దూరమైనా వీటన్నిటినీ అడ్డుకుని మళ్లీ ఆనాడు వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరేసింది. అంతేకాకుండా ఆనాడు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో 33 సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రా నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు. ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం 294 స్థానాలకు గాను కాంగ్రెస్ 157, తెలుగుదేశం, తెరాస, వామపక్షాలు కలిసిచ్చిన మహాకూటమి 106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం 18, ఇతరులు 13 సీట్లు గెలిచారు. అంతిమంగా వైఎస్ఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు సమర్థుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి. ఒక్కసారి రాజు కట్టిదూస్తే ఆనాక వినిపించేవి ఆర్తనాదాలు. హిస్టరీ రిపీట్స్, చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు. అంటే గతంలో జరిగిన సంఘటనలు, సన్నివేశాలు మళ్లీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఫలితాలు కూడా మళ్లీ అలాగే వస్తాయి అన్నమాట. ఆ సిద్ధాంతం ప్రకారం 2009లో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ ప్లస్ జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలవాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నో రకాలుగా బీజేపీని తమతో కలుపుకునేందుకు ఎన్నెన్నో రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక కమ్యూనిస్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనుకాడరు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని, ప్రజలే తమకు మద్దతుదారులు అని చెబుతూ తన అంతర్గత సర్వేలు, నివేదికలు, లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇటు చంద్రబాబు జనసేన ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు. కాపుల మద్దతు టీడీపీ ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా కావడం లేదు. మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం, అభివృద్ధి తన్ను గెలిపిస్తాయి అంటూ సింగిల్గా వెళ్తున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ సాధించినట్లే సింగిల్ హ్యాండ్ విజయం సాధిస్తాం అని జగన్, ఆయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు.